ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం స్థానిక కాకినాడ జ్యోతుల మార్కెట్లో గల ఎంజీ కాంప్లెక్స్ మేడపై జరిగింది. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు వి ఖాదర్ పాషా మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నయవంచకుడని, దొంగ హామీలు ఇచ్చి మైనార్టీలను మోసం చేశాడని, మైనార్టీలకు న్యాయం చేయాలంటే వైసీపీ అధినేత జగన్ను ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కాకినాడ అభివృద్ధిని ప్రస్తుత ఎమ్మెల్యే కొండబాబు అధోగతి పాలు చేశాడని, ముఖ్యంగా మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని, కానీ నేను గెలిచిన తర్వాత మైనార్టీలను అన్ని విధాల న్యాయం చేస్తానని, అలా చెయ్యని పక్షంలో రాజకీయాలను వీడుతానని మైనార్టీలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ బాషిరుద్దీన్, నగర అధ్యక్షులు అక్బర్ అజామ్, కార్పొరేటర్ సత్యనారాయణ, వైసీపీ కాకినాడ పార్లమెంటరీ యువజన ప్రధాన కార్యదర్శి అర్షద్, మొయినుద్దీన్, ఖాలిద్, బాబ్జీ, షాకీర్ మరియు ఇతర మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు శ్రీ ఖాదర్ పాషా గారికి, బషీర్ గారికి, ఇతర పెద్దలు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇందు కూడా చాలా మంది పెద్దలున్నారు, ప్రతి వాడు పెద్దవాళ్ళే, ప్రతి మసీదులోనే చాలా ఉన్నతమైన స్థాయిలో గౌరవ పెద్దవాళ్ళే. మేము వేపు మీద ఉన్నంత మాత్రాన మీరు తప్పు కాదు, మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చి అందరికీ అందరికీ నాకు నమస్కారం. ఖాదర్ పాషా గారు చాలా చాలా విశేషాలు జరిగింది. అటువంటి చంద్రబాబు నాయుడు దామాడుతున్నాడు, బీజేపీలో 4 సంవత్సరాలకు అపన్నమైన విషయం లేదా అని కనుక అడుగుతున్నా. 4 సంవత్సరాలకు అపన్నం చేసి ఇద్దరు పిల్లలు ఇక్కడ కలిసినారు, ఇద్దరు పిల్లల్ని ఎక్కడ ఢిల్లీలో కలిసినారు, కనీసం ఇంకా అపన్నం చేసుకొని 4 రూపాయలు అందుకొని మా నేత జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం బిల్లు పెడితే ఇమీడియట్ గా ఇవ్వడం తీసుకొని అన్నాడు. లేదు లేదు, బీజేపీకి మేము దూరం అయిపోయాం, ఆ పంప్ వచ్చి మా కండి కడుతున్నారు, ఏమంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంట బీజేపీ దగ్గర అవుతుందంట. అరే సింధు శ్రమం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, ఎందుకంటే 40 సంవత్సరాల జీవిత చరిత్రలో 13 సంవత్సరాలని సీఎం చరిత్రలో ఎప్పుడు నీ పుత్రులంతా పుత్రులు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గట్టిగా చెప్తున్నా. నేను మాట చెప్తున్నాడు బీజేపీతో దగ్గర అవుతున్నామంట. ఒక వాదన మీరు గుర్తు పెట్టుకోండి, ముఖ్యంగా బీజేపీతో దిగంపులు చేసుకున్న 1 సంవత్సరం అవుతుంది. ఆయన మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం చాలా హిందువులకు పవిత్రమైన స్థలం, అందులో మెంబర్ కావాలంటే చాలా రికమెండేషన్ కావాలి. కానీ మొన్న మహారాష్ట్రలో స్వప్న ముంగిట వారనే మన ఆర్థిక మంత్రి యొక్క భార్యను టీడీపీగా టీడీపీ మన ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం